ప్రేమగలము తండ్రి దేవ, మీ మాటలు మేము వినాలని మీరు రాశారు. మీరు చెప్పినట్లుగా మేము చేయాలి, మాకు ఇష్టమైనట్లుగా మీరు చేయకూడదు. మీది కష్టమైనా మేము మీకు ఇష్టమైనట్లుగానే మేము జీవించాలి. మీ మార్గములు కష్టం, ఇరుకు, అందులో మేమే ప్రవేశించాలి, పోరాటం చేయాలి. మీ మాటలు మేము తెలుసుకునే దాని ప్రకారం చేయగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, సభలు, సెమినార్స్, ఛాలెంజీలు, వీటన్నిటి గురించి మనం ఆలోచిస్తే ఈ శతాబ్దంలో దేవుడు ఈ ప్రపంచానికి మహాజ్ఞానాన్ని అందించడానికి జైశాల్ గారిని పుట్టించాడు అని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి ఈ క్రైస్తవులు, ఈ బోధకులు దేవుడు అనుకున్నటువంటి బైబిల్లో రాయబడినటువంటి అన్ని వచనాలకు సంబంధించిన వారిగా ఎవరూ లేరు. కానీ మనం ఏం చేసినా అది ఖచ్చితంగా అది బైబిల్లో ఉంటూనే ఉంటుంది. మనం ఏం చేసినా మనం రిఫరెన్స్ చూపించగలం, కానీ మనం చేసే సాహసాలు కానీ, మనం చేసే సెమినార్స్ కానీ, మనం చెప్పే వాక్య విధానం కానీ ఇది ప్రపంచంలో ఎవరికి లేదు, ఎవరికి రాదు. బైబిలు 66 పుస్తకాలు సంపూర్ణంగా ఎవరికి తెలియలేదు. ఈరోజు జైశాలి గారి దగ్గర నేర్చుకుంటున్నటువంటి చాలామంది మనల్ని వదిలి వెళ్ళిపోతున్నారు. మన దగ్గర నేర్చుకుంటారు, మన దగ్గరే సర్టిఫికెట్స్ కూడా తీసుకుంటారు, మనతో కొంతకాలం పనిచేస్తారు, తర్వాత కొంతమంది మనల్ని వదిలి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయావంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కానీ వెళ్ళిపోవడం తప్పు, వెళ్ళిపోయిన నీవు వెళ్ళిపోయినటువంటి వాళ్ళను మళ్ళీ స్పీకర్స్గా పెట్టించుకొని నువ్వు సభలు పెట్టి వాళ్ళతో వాక్యం చెప్పించుకోవటం రెండో తప్పు. మళ్ళీ చెప్తాను, ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని నీవు విడిచిపెట్టడమే మొట్టమొదటి తప్పు. నువ్వెప్పుడు విడిచిపెట్టాలంటే బైబిల్కు భిన్నమైనటువంటి బోధ చేసినప్పుడు నువ్వు మీరెందుకు ఇలా చెప్పారు అని అడగాలి. అడిగిన తర్వాత అది తప్పు అయితే సరిచేసుకోవాలి. అంతేగాని ఏదో కారణంతో నువ్వు వెళ్ళిపోయి విడిపోతాను అని నువ్వు అనటం అది చాలా పొరపాటు. చాలామంది తెలియదు ఇది. సువార్త చెప్పడం వచ్చేమో కానీ బైబిల్లో ఉన్నటువంటి అన్ని వాక్యాలను పాటించడానికి పుట్టావే తప్ప
కొన్ని వాక్యాలకు మాత్రమే నేను తలదించుతానంటే కుదరదు. చాలామంది అండి బైబిల్లో అన్నీ మనం పాటించడానికే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయి కనడం అంటే నేను చెప్పినట్టు మీరు చేయండి, మీకు ఇష్టమైనట్టు మీరు చేయకండి. ఒక వ్యక్తి మన నుండి దూరం అయిపోయినప్పుడు ఆ దూరం అయిపోయిన వ్యక్తిని మళ్ళీ నువ్వు కలుపుకోవటం, మన నుండి దూరం అయిపోయిన వాళ్ళతో మళ్ళీ కలిసి పనిచేస్తానని చెప్పటం, ఇది బైబిల్ ప్రకారంగా చాలా తప్పు. నువ్వు విడిపోవడం మొదటి తప్పు, విడిపోయిన వాడితో చేతులు కరపటం రెండో తప్పు. ఒక వాక్యం చూద్దాం. ఈ వాక్యానికి చాలా చెప్పారట, దీనికి చాలామంది కౌంటర్లు వేశారట. అదే వాక్యం నేను చెప్తాను, నా కౌంటర్ వేయండి, అంతే కదా. మరి అపొస్తలుల కార్యాలు 15:38, అపొస్తలుల కార్యములు 15:38 అందరూ తీయండి. అపొస్తలుల కార్యములు 15:38, అయితే పౌలు అంటున్నాడు, పంపూలియాలో పని కొరకు తమతో రాక, పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక, తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొనుట యుక్తము కాదని తలంచను. ఏమన్నాడు అతను, చూడు అక్కడ మన దగ్గరికి పనికి రాలేదు, పంపూలియాలో పని ఉందంటే ఆ పనికి రాలేదు, రాలేని వాడిని నువ్వు వెంట పెట్టుకొని వెళ్తానంటున్నావు. చూడండి, రాలేని వాడిని నువ్వు వెంట పెట్టుకొని వెళతానంటున్నావు బర్రంబా, చాలా తప్పది అని అన్నాడు. అంటే పౌలు గారితో పని చేయడానికి వచ్చి ఒక దగ్గర పని ఉందంటే ఆ పనికి రానప్పుడు అలాంటి వాణ్ణి నువ్వు వెంట పెట్టుకోకూడదు. రైట్. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం సెమినార్ జరుగుతుంది. ఈ సెమినార్కి రాలేని వాళ్ళని ఈరోజు స్పీకర్లుగా పిలుచుకుంటున్నారు. పిలొచ్చా? సెమినార్కి రాని వాణిని నువ్వు వెంట పెట్టుకెళ్తావేటి? పౌలుతో పనిచేస్తున్న ఎవరు? మార్కు. పౌలుతో కలిసి పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాణిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదు. గో మనతో రాకుండా వీడు వెళ్ళిపోయాడు, అలాంటి వాడిని నువ్వు వెంట పెట్టుకుని తిరుగుతానంటావేటి? అలాంటి వాడిని పిలుస్తావేటి? అతనితో కలుస్తానంటున్నావేటి బర్నబా? బర్నబా కుప్రలో పుట్టాడు, చరాస్తిరాస్తులు అమ్మి ఇచ్చాడు. అలాంటి అతను పౌలు కంటే ముందున్నవాడు గనక, ముందున్నా పౌలు అంటున్నాడు, చూడు పంపూలియాలో రాని వానితో నువ్వు వెళ్ళటం అసలు మంచిది కాదు అన్నాడు. సెమినార్కి రాని వాడిని నువ్వు స్పీకర్గా పిలుస్తావా? జయశాలి గారితో విడిపోయిన వాడిని మళ్ళా నువ్వెంట పెట్టుకొని తిరగడం ఏంటి? ఇది బైబిల్ ప్రకారము తప్పు అని బైబిల్ అంటుంది. ఈరోజు చాలామంది అలాగ చేస్తున్నారండి, మా నుండి వేరేవడం, వేరైపోయిన వాడిని మరొకడు స్పీకర్గా పిలడం, ఇది రైటా బైబిల్ ప్రకారంగా? దీనికంటే ఇంకా ముందు పాయింట్ చెప్తాను. యోహాను సువార్త 17:21
వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏమన్నాడు? నా యందు విశ్వాసముంచు వారు ఏకమై ఉండాలి అని అంటున్నాడు. ఎవరు? యేసుప్రభు వారు. అసలు నువ్వు విడిపోవడమే మొదటి తప్పు. విడిపోయిన వాణిని వెంట పెట్టుకోవటం రెండో తప్పు. తప్పు మీద తప్పు చేస్తున్న వాళ్ళని ఈరోజు చాలామంది స్పీకర్లుగా పిలుచుకుంటున్నారు. నిజమండి, అలాంటి వాడిని పిలవచ్చా? బైబిల్ ఒప్పుకుంటుందా? అసలు నువ్వు విడిపోయావు అనగానే ముందు నిన్ను దేవుడు వదిలేస్తాడు. అది నీకు తెలియాలి ఫస్ట్. ఎవడైనా సరే ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుండి వెళ్ళిపోవాలని నువ్వు ప్రయత్నించిన మరుక్షణమే అలాంటి వాళ్లతో అసలు దేవుడు ఉండడం. విశ్వాసులకు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? అబ్రహాము. అతనితో పాటు లోతు కూడా ఉన్నాడు. ఈ లోతు అబ్రహాము వేరైపోయారు. ఎందుకు వేరైపోయారు? ఎక్కడ వేరైపోయారు? అసలు ఈ ముసలం ఎక్కడ పుట్టింది? ఆలోచిద్దాం. 13వ అధ్యాయం ఆదికాండం. పదమూడో అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి నెగమునకు బయలువెళ్ళెను. అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, బేతేలు నుండి హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళెను. తాను బలి మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. 5 అబ్రహాంతో కూడా వెళ్ళిన రోతులు, గొర్రెలను, గొడ్లను, గుడారములను ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉండెను. అప్పుడు అబ్రహాము గొర్రె పశువుల కాపర్లకును, లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో నివసించిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నీకును నాకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఏండి గొడవైందట? ఎవరెవరి వలన? పశువుల కాపర్లు. అంతే కదండి. ఎప్పుడు కూడా ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతాయి తెలుసా? పని మనుషుల వలన. ఎవడో పైనుండి ఎవడో వస్తాడా, వాడి వలన గొడవలు జరుగుతాయి. మీకు ఎప్పుడు భార్యాభర్తలు బాగానే ఉంటారు, వీళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకుంటారంటే, ఎందుకు తిట్టుకుంటారంటే పక్కనున్నోళ్ళే కారణం. ఈ పశువుల కాపరికి వాళ్ళకి గొడవ జరిగిందట. అప్పుడు 8వ వచనం. కాబట్టి అబ్రహాము, మనం బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడితట్టుకుని వెళ్ళిన ఎడల ఎడమ తట్టుకుని వెళ్ళిదని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోదారుపాత ప్రాంతం అంతటిని చూచెను. అది యెహోవా తోటయవలను, ఐగుప్తు దేశమువలను, నీళ్లు పారు దేశమై ఉండెను. అబ్రహాం గారు వేశారు. ఏమని? చూడు, వాళ్ళ వల్ల గొడవ జరిగింది, మనిద్దరం వేరైపోతే బాగుంటుంది, అందుకే నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్ళిపోతాను అని అనగానే లోతు ఏమన్నది? లోతు, బాబు మీతోనే దేవుడు ఉన్నాడు, మీరే బలిపీఠాలు కడుతున్నారు, ఆ దేవుడు నీతో ఉన్నంతకాలం నేను బాగుంటాను, మీరు బాగుంటారు,
ఏదో గొర్రెలు కాపర్లకు గొడవలు జరిగాయి, వాటి వలన మనం విడిపోకూడదు అని ఈ మాట అనాలండి. ఈ మాట అబ్రహాం గారు ఎందుకు అని ఉంటారు? లోతు గొర్రెలు కాపర్లకి అబ్రహాం గొర్రెలు కాపర్లకి ఎందుకు గొడవ జరిగింది? దేని విషయంలో జరిగింది అంటే, ఈ గొర్రెల కాపరికి గొడవ జరిగినప్పుడు ఈ గొడవని లోతుగారు అణచేయాలి. కానీ ఇక్కడ లోతుగారి పాత్ర కూడా ఉంది. ఇంకా లాభం లేదని అబ్రహాము ఏమంటాడో అని అన్నాడు. ఏమని? ఇదిగో ఈ దేశమంతా నేను ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీడు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళిదని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోధార పాత్ర ప్రాంతం అంటే అంతటా నీ చూచాను అంటే డిసైడ్ అయిపోయినా ఎక్కడికి అబ్బా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తాను, ఎప్పుడు పొమ్మంటావా ఎప్పుడు పోదాం అనుకుంటున్నాను. పొమ్మంటే పోవడమేనా అన్నాడు కదండి. మరి అబ్రహాం గారి తప్పు అంటారు కొంతమంది దుర్మార్గులు, వాళ్ళకి కూడా నా దగ్గర ఉంది వాక్యం. ముందన్నది అబ్రహామే కదా, ఇతనే కదా వెళ్ళి విడిపోదాం అన్నాడు, ఇతనే కదా వెళ్ళిపోదాం అన్నాడు. కనుక మొదట అబ్రహాం తప్పు అంటాడు. అబ్రహాం అన్నాడు, అరే అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు లోతు? లోతేమనాలి? నేను ఎటు ఎళ్ళను నీతోనే ఉంటాను అనాల. ఇదే డైలాగ్ యేసుప్రభు శిష్యుల వారికి కూడా శిష్యులకు కూడా కొట్టాడు. ఏమని? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి నువ్వు మరి మాటలు రావు, దీంతో ఎవడక మరి మాటలు రావు. ఆరో అధ్యాయం 67 యోహాను సువార్త 6:67 66-67 చూద్దాం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు అంటున్నారు ఏమని? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సేమ్ అబ్రహాము లాంటి డైలాగ్ ఇతను కూడా వదిలాడు. ఎందుకు? అబ్రహాం సంతానం కదా, చెక్ చేశాడు. శిష్యులు ఉంటారా పోతారా? గ్యాంగ్ గ్యాంగ్ వెళ్ళిపోయింది. ఈ డైలాగ్ వేస్తాను ఏమంటారు అన్నాడు కనుక పోవాలి మీ పద్ధతి ప్రకారంగా. కాతను అతను ఏమన్నాడు? కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా, మంచి చూడండి పేతురు కాదండి, మరి పేతురే మాట్లాడేసేటండి, అందుకే తాళాలు ఇచ్చాడు అతనికి. సీమోను పేతురు ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుడు పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. వెళ్ళిపోండి అన్నప్పుడు అవతల వ్యక్తి ఇలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళిపోతాము అబ్రహాము? నేనెక్కడికి వెళ్ళిపోతాను? నువ్వు లేకపోతే నాకేం జరగదు, నీతో నుంటేనే అన్నీ జరుగుతాయి, ఎందుకంటే నీతో దేవుడు ఉన్నాడు అని ఒక్క మాట లోతంటే అదిరిపోనండి. కానీ లోతు ఏమనుకున్నాడు? ముందుగానే ప్లాన్ వేశాడు. ఏమని? విడిపోతే మంచిది. ఈలోపు గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకైనా మంచిదని ఈయన అడిగేశాడు. ఈయన అడగగానే ఏమనాలి? నేనెక్కడికి వెళ్తాను అని అనాలి. కానీ అతను అడగకుండా ఈ ప్రాంతం అంతటినీ చూశాడట, బా టాప్లో ఉంది, ఇంక ఈ టైంలోనే మనం వెళ్ళిపోవాలి, అనుమతి దొరికిస్తుంది కనుక తప్ప అతందే, అతనే పొమ్మంటున్నాడు కనుక నేను పోవాలనుకుని బయలుదేరిపోయాడు. సరిగ్గా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఎత్తడైపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు లోతు? లోతు అప్పుడే ప్రారంభించి మెల్లిగా బయలుదేరాడు. అక్కడ ఉండి అలాగ బయలుదేరగానే
లోతుని లోతు తాలూక పనోళ్ళు ఇలాందరిని ఎత్తుకెళ్ళిపోయాడట. ఎవడు? మరొకడు. ఏ ఏ ఎత్తుకెళ్ళిపోయాడు? ఎందుకు సెక్యూరిటీ లేదు? దేవుని సేవకుడితో ఉండలేదు గనుక నీకు ఇదే జరుగుతుంది, నీకు ఇదే జరుగుతుంది. మళ్ళీ అబ్రహాం వెళ్ళాడు, మళ్ళీ కొలగొన్న వస్తువులు తెచ్చాడు, మళ్ళీ లోతుకిచ్చాడు, పని రావచ్చు కదా. విడిపోయినా సరే మా ఆస్తి అంతటినీ తీసుకొచ్చావు నువ్వే అబ్రహాము. నిజంగా నేను అనవసరంగా నీతో కలిసి వేరైపోయిన, నేను సింగల్గా ఉంటే కుదరదు, నాకు ఇలాంటివి జరుగుతాయి కనుక నీతో వచ్చేస్తాను అనాలి. కానీ అనలేదు. మొండి ఘటం అలా ఆవిడి జగమొండి. ఉప్పు అమ్ముకున్న వాళ్ళకి మూలపూర్చలేదు ఆవిడ. అంతే కదండి, మరి ఏం జరిగింది? లేదు, మేము సుధమ గుమరలో ఉంటాం అనుకున్నారు. చెడిపోయిన ప్రాంతానికి వెళ్ళిపోయారు. హోటల్ అంతా ఏమైపోయింది? ఏమైపోయిందండి? సుధమ గుమర్ర టోటల్గా బ్లాస్ట్ పాడైపోయింది. అయినా అబ్రహాముకు మనసు ఉండలేదు. ప్రభువా, 50 మంది ఉంటే కాపాడతావా? 40 మంది ఉంటే కాపాడతావా? 30 మంది ఉంటే కాపాడతావా? 20 మంది ఉంటే కాపాడతావా? 10 మంది ఉంటే కాపాడతావా? అంటే లోతు మీదే మనసు ఉందండి. అంటే లోతును ప్రేమించేవాడు. లోతు ఆస్తి అంతా పెరిగిన తర్వాత ఇతనితో ఉంటే కుదరదు అనుకుని వేరైపోవాలనుకునే మనస్తత్వం అతనికి ఉంది. ఈ మనస్సు ఉన్నటువంటి వ్యక్తి లోతు అబ్రహాం నుండి వేరైపోయినప్పటి నుండి టోటల్గా లోతు పరిస్థితి బాగలేదండి. చెడిపోయిన ఏరియాకి వెళ్ళిపోయాడు. చివరికి దేవుడు 10 మంది ఉంటే కాపాడతానని అన్నాడు. అబ్రహాం అనుకున్నాడు 10 మంది అయినా ఉండ్రేట్, ఆ మాత్రం ఉండ్రేట్ అనుకున్నాడు. ఏమనుకున్నాడు ఆయన అబ్రహాము? 10 మంది ఉండరా, ఎందుకంటే లోతు కూతుర్లు ఇద్దరు అంతేనా, ఇంకెవరు? భార్య. మొత్తం ఎంతరు? 4. ఈ 4 ఈ ప్రపంచానికి తెలుసు కానీ ఇంకా ఉన్నారు తెలుసా? ఎవరు చెప్పండి నిజంగా? మీరు మేధావులు అయితే ఆహమని వేసి కాదు. లోతో ఎవరెవరు ఉన్నారు? లోతు ఇద్దరు కూతుర్లు, భార్య, లోతు 4. లోతుకి కుమారులు ఉన్నారండి, తెలుసా? ఎక్కడమ్మా రిఫరెన్స్ అది? అక్కడే ఉంటుంది. ఈ సుధమ 12వచనం, 19:12. అప్పుడు ఆదికాండము 19:12. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను. ఇక్కడ చూడండి, లోతు గారికి ఎవరున్నారు? అల్లుడు. అల్లుడు, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకొని రమ్ము. 10 మంది ఉంటే నాశనం చేయనని దేవుడు అంటే అబ్రహాం ఏమనుకున్నాడు? అబ్రహాము, లోతు, లోతు భార్య, లోతు కూతుర్లు ఇద్దరు, లోతు అల్లుడు, లోతు కొడుకులు అంటే ఎంతమంది ఉంటారు అనుకున్నాడు? వీళ్ళు 10 మంది ఉన్నారు కనుక దేవుడికి చాలా జాగ్రత్త కత్తిరేశాడు. అబ్రహాము అంటే సామాన్యుడు కాదు, మేధావి. అర్థమైందా? మహామేధావి. దేవుణ్ణి నమ్మాడంటే ఎరిదడ్డమ్మా, దేవుణ్ణి నమ్మలేదంటేనే నువ్వు దడ్డమ్మవే, అంతేనా? అందులో నిజ దేవుణ్ణి కాకుండా నువ్వు ఏదో నమ్మేస్తున్నావు అంటే నువ్వు మరీ ఎరిదడ్డమ్మవి.
అబ్రహాం ఎక్స్పెక్ట్ చేశాడేమని, కుమారులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, ఇటు అల్లుడు ఉన్నాడు, మినిమం 10 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఉన్నారు, దేవుడు కాపాడేస్తాడని టెన్త్ క్లోజ్ అయ్యాడు. ఆయన నాకు డౌట్ ఉంది, మళ్ళీ నేను 4 ఉంటే కాపాడతావని అడిగితే దేవుడు ఊరుకుంటాడా? 4 ఉంటే కాపాడతావని మళ్ళీ అబ్రహాం అడిగితే దేవుడు కాదండి. అండి ఆయన ఎప్పుడు విత్తడ్రా, దేవుడి సంగతి మీకు తెలీదు. నేనేమే పట్టణాన్ని నాశనం చేసేస్తాను అన్నాడు, చేశాడా? మరి సుధమ కుమారు నాశనం చేసేస్తాను అన్నాడు అబ్రహాం రిక్వెస్ట్ చేస్తే? ప్రపంచంలో కోటాను కోట్ల మంది చీడ పురుగులు బ్రతుకుతున్నారు, వాళ్ళందరిని వదిలేసిన దేవుడు, దేవుడు వదలడా? అబ్రహాం అడిగితే, ఒక దైవ సేవకుడు అడిగితే దేవుడు చేస్తాడు. కానీ అబ్రహాము రాంగ్ ఎక్స్పెక్ట్ చేశాడు. ఏమని? 10 ఉంటారులే, ఏమవదు అని దేవుణ్ణి ఇరకాటంలో పెట్టి 10తో ఈయన క్లోజ్ అయ్యాడు. చివరికి ఏమైంది లోతు? లోతు ఫ్యామిలీ అంతా పాడైపోయింది. వాళ్ళ 4 బయటకు వచ్చారు, లోతు భార్య ఉప్పుస్తంభం అయిపోయింది. అంటే ఈవిడెవరన్నమాట? వేరే పోదామన్నప్పుడు రాత్రి గదిలో ఇతనికి చెవులో శంఖం ఊదే ఉండుంటుంది. చూడండి ఎందుకైనా మంది ఈ టైంలో మనం వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. సేమ్ అండి, లేడీ క్యారెక్టర్ ఉందంటే కొంచెం ప్రమాదం. ఆది కాండం నుండి జరుగుతున్నాయి ప్రమాదాలు. అంటే ఇప్పుడు ఏం చేసిందనమాట, బయటికి రాగానే ఉపస్థానం ఎందుకు అయిపోయింది? తల్లి సామాన్యమైన కాదు. ఎవరైతే నీచుకమ్మిన కుత్తో ముందు ఆలేపోతారు, మీకు ఇదే మీకు ఆనవాలు. ఎవరు చేడపురుగు అయితే ఉంటారు ముందు ఆలనే లేపుతాడు. లోతు భార్యను లేపాడు, కూతుర్లు వచ్చారు, లోతు వచ్చాడు. చివరికి ఏమైపోయింది? లోతు కూతుర్లు తండ్రితోనే పోయారు. వాళ్ళ లైఫ్ ఏమైపోయిందో చూడండి. దేవుని నమ్ముకున్న అబ్రహాముతో లేని వారు ఏమైపోయారో ప్రత్యక్ష సాక్ష్యం. ఎంతకంటే మీకు ఇంకేం సాక్ష్యం లేదు. అబ్రహాముతో లోతు చూసారా? వేరైపోవాలనే మనసు వచ్చి ఎప్పుడైతే వేరైపోయాడో చిట్ట చివరకు క్లోజ్ అయిపోయాడు. లోతు నీతిమంతుడై ఉండి దినదినము నీతిగల మనస్సును నొప్పించుకోనుండేనట. ఏ అంత బాధపడుతూ అక్కడ ఉండవలసిన అవసరం ఏమి రావచ్చు కదా? అబ్రహాం దగ్గరికి వస్తే వద్దంటాడా? వెళ్ళిపోయినప్పుడు పొన్ను మంచి పని అయింది, ఈ ఆస్తి అంతా కొట్టేశారు ఎవరో, భలే జరిగిందిలే అని నువ్వైతే నేనైతే అనుకుంటాం. కానీ అబ్రహాం అలా అనుకోలేదే. వెళ్ళి వాళ్ళతో పోరాటం చేసి మొత్తం ఆస్తి మొత్తం వీళ్ళందరినీ పన్నోళ్ళని అందరినీ రిటర్న్ తీసుకొచ్చాడే. ఏ అబ్రహాంతో ఎందుకు లేవు నువ్వు? విశ్వాసము గలవారి ఉండలేదు. మీ జీవితంలో మీకు తెలియాలి బైబిల్, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో అతను పక్కన ఎప్పుడు మనం అంటిపెట్టుకొని ఉండాలి. నువ్వు ఎక్స్ట్రా చేసావనుకో నీ లైఫ్ లోతుగా అయిపోద్ది. పేరే లోతు అంటేనే ప్రమాదం. లోతు అంటే చాలా లోతు. పంపూలియాలో రాక పనికి రాకపోతే వాడిని వెంట పెట్టుకుని వెళ్తాడా బర్నబా? బుత్త బుర్రందా? బుద్ధి ఉందా మాట్లాడమనండి వెళ్ళి. దీని మీద చాలామంది మాట్లాడుతున్నారట, నాతో మాట్లాడండి, ఎవడెవడితో మాట్లాడటం కాదు. ఒకసారి వదిలేసిన వాణిని వెంట పెట్టుకోవటం మంచిది కాదు అన్నది పౌలు గారి జడ్జిమెంట్ అయితే, ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుండి వేరైపోయిన వాడిని మళ్ళీ నువ్వు స్పీకర్గా పిలడం, వేరైపోయిన వాడు వేరైపోయిన వాడు కలవడం అస్సలు మంచిది కాదు ఇది బైబిల్ ప్రకారంగా.
ఖబర్దార్. లోతు వేరైపోయాడు, చివరికి ఏమైపోయాడు, అతనితో దేవుడు లేడు. లోతును వదిలేశాడండి, లోతును వదిలేశాడు. ఎందుకంటే ఫ్యామిలీ అంతా పోయింది, చివరికి ఒక లోతే మిగిలాడు. నీకు భక్తి ఉంది కనుక, నువ్వు కూడా దేవుడిని నమ్ముకున్నావు కనుక ఓకే అనుకున్నాడు. అదే అబ్రహాంతో లోతుంటే, ఆ ఫ్యామిలీ అంతా ఉంటే ఎంత బాగున్నా ఆలోచించండి. ఇదంతా ఎందుకు రాశాడో తెలుసా? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై, బుద్ధి కలుగుటకై. ఇంకో రెఫరెన్స్ చూద్దరు కానీ, ఇది కూడా ఎందుకనే మంచిది, ఈ ఇంజక్షన్ కూడా ఇచ్చేస్తేనే మంచిది. 21 సామెతలు, సామెతలు 18:1, సామెతలు 18:1, ఇది అండర్లైన్ చేసుకోండి. దొంగలు వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఏమనుందండి? వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడిచేవాడు, అటువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వేరుండాలని నువ్వు ప్లాన్ వేసావంటే ఇంకా నీ దగ్గర మరి ప్రసంగం ఉండదు. లెస్సైన జ్ఞానమునకు విరోధి, ఎందుకంటే నీ మైండ్ వేరైపోతుంది. బైబిల్కి వేరే వేరేగా అయిపోతుంది. బైబిల్ అంటుంది ఏకం అండి, ఏకం అండి, ఏకం. నువ్వు అంటున్నావు విడిపోతాం విడిపోతాం విడిపోతాం. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఇక్కడే కలిసి ఉండలేని వాళ్ళు పరలోకంలో ఏముంటారు వీళ్ళు? కనుక మారు మనస్సు పొందాలి. మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని అన్నారు. ఈరోజు బైబిల్ ఓపెన్ స్టిలో ఉన్నవాళ్ళు అలాగే ఉన్నారు, మొదట వాళ్లకుండిన ప్రేమను వదిలేస్తున్నారు. తప్పు ఒకటి మాపవలసి వచ్చింది, మారుతారో లోతులా నాశనం అయిపోతారో, నిర్ణయం వారికే విడిచిపెడుతున్నాను. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.